రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాల్లో విద్యుత్ దీపాలను అలంకరించారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ యంత్రాంగం 800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారికి శివరాత్రి రోజున ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం దర్శించుకోవడానికి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కొన్ని ఏర్పాట్లు చేసింది. ధర్మగూటంలో స్నానాలు చేయడం అనేది ఆనవాయితీగా ఉంది. అయితే ఈ దఫ గత కొంతకాలం నుంచి కరోనా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ధర్మగూటంలో స్నానాలకి అనుమతి లేదు. దాని స్నానంలో తల్లు స్నానాలకు అవకాశాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శివకేశవులకు నిలవేగా ఈ వేములవాడ రాజన్న ఆలయ మనం నిదర్శనంగా చెప్పుకుంటాము. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు కోడె మొక్కులు చెల్లించడం, అన్న పూజ చేయడం, వివిధ రకాలైనటువంటి పూజలు చేయడం అనేది ఆనవాయితీగా ఉంది. అలాగే 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఇక్కడే గడిపి స్వామివారిని అర్చించుకుంటారు, పార్థివ శివలింగాలు చేసుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. ఇదంతా కూడా చూడడానికి రెండు కళ్ళు చాలు అనేటువంటి కోణంలో శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం రాకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి కోణంలో ఒక సమీక్ష అనేది నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వేములవాడ రాజన్న ఆలయం గత దశాబ్ద కాలం నుంచి కూడా అయినంత రీతిలో, మనం ఊహించినంత రీతిలో డెవలప్ కాలేదు అనడం మాత్రం వాస్తవం. ఈ క్రమంలో భక్తులందరూ కూడా, స్థానికేతర భక్తులందరూ కూడా వేములవాడ రాజన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలి అనేటువంటి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిధులను మంజూరు చేసేలా ఒత్తిడి తెస్తామని చెప్పేసి ఇటు స్వచ్ఛంద సంస్థలు, భక్తజన సంఘాలందరూ కూడా ఇప్పటికే ప్రకటనలు చేసి కార్యాచరణ రూపొందించినటువంటి పరిస్థితి ఉంది. క్యాంపర్సర్ రఘుతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వేములవాడ రాజన్న ఆలయం నుంచి.